నేను ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నా రామోజీరావు గారిని మీ పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు టెన్యూర్లో కానీ లేకపోతే లాస్ట్గా చంద్రబాబు చేసిన ఐదు సంవత్సరాల్లో కానీ ఈ రాష్ట్రంలో దళితులకు ఎన్ని ఏల కోట్ల రూపాయలు చంద్రబాబు ఖర్చు పెట్టాడో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే మూడు ఈ మూడు సంవత్సరాల తొమ్మిది నెలల వ్యవధిలో ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారో ఏ విధంగా ఖర్చు పెట్టాడో చర్చకు వస్తామని అడుగుతా ఉన్నా దాన్ని రాస్తావని అడుగుతా ఉన్నా నువ్వు నువ్వు వస్తావో చంద్రబాబు వస్తాడో లేకపోతే మీ దొంగ లెక్కలు రాసేవాళ్ళు వస్తారో చర్చ ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు నీ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఖర్చు పెడితే యాభై మూడు వేల కోట్ల రూపాయలు మూడు సంవత్సరాల తొమ్మిది నెలల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టి డీబీటీ రూపేన రెండు లక్షల పైగా కోట్లు ఒక్క పైసా వినీతి లేకుండా ఛాలెంజ్ ఒక్క పైసా వినితితి లేకుండా డీబీటీ రూపేణ డైరెక్ట్గా మూలనున్న ముసలమ్మకు కూడా రికమెండేషన్ లేకుండా అర్హతను బట్టి కులము మతము ప్రాంతము పార్టీ తేడా లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాడే చంద్రబాబు టైంలో అలా జరిగినాయి అని అడుగుతా ఉన్నా ఎందుకు రాయలేకపోయావు ఈరోజు ఉన్నా రాస్తావని అడుగుతా ఉన్నా రాయలేవు నిన్న ఎవడో చెబుతున్నాడు కమ్యూనిస్ట్ పార్టీ అంట నారాయణ వాళ్ళ చూసా ఆ నారాయణ అడుగుతా ఉన్నా కమ్యూనిస్టు ఉద్యమాలు ఎక్కడి నుంచి వచ్చినాయి నారాయణ గుడిసెలేని వాడికి లేని వాడి కోసం ఆనాడు మహానుభావులు ఉద్యమాలు చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఉద్యమాలకు అవకాశం లేకుండా చేశాడు ముప్పై లక్షల ఇళ్ళు ఇస్తున్నాడు పట్టాలు ఇస్తున్నాడు ఉద్యమాలకు అవకాశం లేకపోతే మీరు చంద్రబాబుకు తాకట్టు పెట్టి మీ యొక్క పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడతావా నీ బ్రతికేట అడుగుతా ఉన్నా నారాయణి ఎక్కడ ఏం చేస్తా ఉన్నారు మీ బ్రతుకు తెలీదా ఎన్నికలు వస్తే అడుక్కోవటం పర్సంటేజ్ తీసుకోవటం టిక్కెట్లు ఒకటి వాళ్ళు రెండు కూడా బతిలోడుకోవటం మా దగ్గర చల్లలేదు కాబట్టి మాట్లాడుతావు నువ్వు ఒక ప్రక్క నారాయణ ఒక ప్రక్క రామోజీ ఒక ప్రక్క చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టుకుపోతా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముక్కు అని దీక్షతో ఈరోజు పరిపాలన చేస్తూ ఉంటే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని భుజార వేసుకుని చేస్తూ ఉంటే పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉంటే కోట్లకెళ్ళిన నీచ సంస్కృతి చంద్రబాబుకుంటే ఈరోజు ముప్పై లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తా ఉంటే రాజధాని ప్రాంతంలో అసైన్మెంట్ భూములన్నీ అప్పడంగా చంద్రబాబు వాళ్ళ అనుయాయిలు లాక్కుంటే పేదవారికి అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తారంట డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ వచ్చిందంట ఏందయ్యా మా వాళ్ళు ఉంటే డెమోగ్రాఫికల్ ఇంజేజ్ వస్తా ఇంబ్యాలెన్స్ వస్తా మీరే బ్రతకాలా ఇదేనా మీ పరిపాలన ఇదేనా మీ పార్టీ అందుకే చంద్రబాబు రామోజీ తోడు దొంగలు దొందు దొందేనంటున్నా ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి మీరు ఈ రాష్ట్రంలో మీరు ఎంత హక్కు చాలు అమానుషాలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడే నైతిక హక్కు నైతిక విలువలే మీరు మాట్లాడే హక్కు ఎక్కడ ఉందని అడుగుతా ఉన్నా